చేయాలి. ఓకే, ఏది వచ్చిందో రెడీ కేసెళ్ళి. పాట లేదా ఆట అంటే పాటన్న పాడాలి, ఆడన్న ఆట అన్న ఆడాలి. ఇప్పుడు మన ఆడియన్స్ రౌండ్ అన్నమాట, వాళ్ళు ఏది కోరుకుంటే అది చేయాలి. ఓకే, డ్యాన్స్ చేయాలి. డ్యాన్స్ చేయాలా, ఆటనా పాటనా? డ్యాన్స్. ఎగురుతా చెల్లె? ఓకే, ఏం పేరు? శిరీష. శిరీష ఏ తరగతి? ఆరాణి. ఆరాణి మంచిగా అడుగు, మీ వాళ్ళని మంచిగా అడుగుతావు, మా వాళ్ళని మంచిగా అడుగుతా. సెకండ్ ఇయర్. ఏ సాంఘిక జీవశాస్త్రం? సాంఘిక జీవశాస్త్రం. సాంఘిక మస్తు మంచిది. అరే వాళ్ళు ఉంటారు చూసిన వాళ్ళు రాజకీయ నాయకులు, అట్లా కావచ్చు సాంఘిక చదివితే. అంతేనా? రాజకీయ నాయకులు అట్లా మంచిగా చదువుకో. నువ్వు బాగా. మీ పేరు ఏం పేరు? మధు చెప్పండి. సౌమ్య. అరే శ్రీరాముడు, మీ చెల్లె భయపడుతుందిరా బాగా, అంటే బట్టి భయపడదు. అవన్నీ తమ్ముడు ఏదైనా జోక్ చెప్పాలి, మంచి దగ్గట వచ్చింది. భయపడకుండా ఈ రౌండ్ లో ఓడిపోయినట్టే మీరు మాకు కప్పలు కొట్టారు. జోక్ చెప్తుంది, చెప్తుందా జోక్? చిన్నప్పుడు ఏం జోక్ కొట్టాను కొడతాను మరి. అరే మీ చెల్లె కొట్టారు సినిమాలు చూస్తావా? కొట్టండి సినిమా. అరే శివరాములుగా చెప్తా, వీళ్ళది మా ఊరు కొస్సకే, చిన్నప్పటి నుంచి చూస్తానే మాటలే రావాలి. మాట్లాడం ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉంటాడు. ఏం చేసిండు? ఏం లేదు, ఖాళీగా ఉంటాడు. అయితే వాళ్ళ అమ్మ నాన్న అంటారు కదా స్కూల్ పోరా అని చెప్తారు. అయితే నేను పోను అంటాడు. చెప్పి ఫోన్ అంటాడు. అయితే వాళ్ళ డాడీ అటు పోతాడు ఇటు పోతాడు, ఎవరినన్నా కొట్టొస్తాడు. కొట్టొస్తే వాళ్ళందరూ వచ్చి ఒరే మళ్ళీగా మీ కొడుకు వచ్చి అందరినీ తాత తాత అంటారు.
కోసి పిక్తాడు, తాత అండడు కోసి పిక్తాడు. నువ్వు వచ్చి వచ్చి నా మీద పడతావు, నువ్వు వచ్చి వచ్చి నా మీద పడతావు. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి కోసి పిక్తాడు అంటాడు. అయితే అబ్బాయి ఒక రోజు వాళ్ళ డాడీ స్కూల్ కో అబ్బాయి స్కూల్ పోతలేడు అని బొమ్మలు తీసుకొస్తాడు. తీసుకొస్తా ఉంటే ఆ బొమ్మలతో అందులో ఆట ఉంటది. ఆట ఉంటే అతని ఎక్కేవారు ఎక్కండి, దిగేవారు దిగే దిగండి అని చెప్తాడు. మళ్ళీ తర్వాత బాగా జోకొస్తాడురా, బాగా అవుతాడు. ఎక్కేవారు ఎక్కండి దిగేవారు దిగండి అన్నాడు. మళ్ళీ తర్వాత ఆట అటుకు మీద ఉన్నదని చెప్తాడు. పెట్టింది ఎవరో వాళ్ళ డాడీ పెట్టినా నవ్వచ్చే జోకులు చెప్పు ఇంకోసారి అత్తే. జోకులు జోకు నీకు అర్థం కాదు, వచ్చిన జోకులు అన్ని ఇక్కడ చెప్తారు. అది కాదు జోక్ చెప్తాను, నేను చెప్తాను. అసలు ఏం చెప్పింది చెప్పనా? గదే చెప్పింది. అది చెప్పడం కాదు, కాదు చెప్పడం, మంచిగా చెప్పింది. మీరే అర్థం చేసుకో, ఊరికే అల్లరి చేస్తారు పాపం చెప్పనీయకుండా. మళ్ళీ చెప్తావు సరే, మళ్ళీ వచ్చే వారం చెప్తుంది. హలో అరే కొద్దిగా నెట్టేస్తారు చూసి అమ్మి వాళ్ళు లేరు ఫాస్ట్గా. మామూలు అయితే ఫాస్ట్ కొట్టడానికి వచ్చినావా? డ్యాన్స్ చేసాను కదా, మా కొట్టినట్టు వస్తాను. అందరిని నవ్వియాలి, నవ్వాలి. ఎట్లా నవ్వాలి? నీ ఇష్టం నువ్వు చెప్పుకో. నవ్వండి అవుతారు మీ ఇష్టం అంతా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం నవ్వండి. సెల్లె మీరు నవ్వరు, నవ్వకండి మా ప్లీజ్ సెల్లె. నవ్వరు నవ్వరు నవ్వకం జోక్ చెప్తావు సెల్లె. మరి ఏం చేస్తావు? ఏదో ఒకటి చేసిన ఇలా వాడు రెండు రోజులు, రెండు రోజులు చూస్తే అట్లయితే నవ్వుతారు మా వాళ్ళు. సెల్లె పేరు అడుగురా, చెప్పరా ఏం పేరా? శ్రావణి. శ్రావణ్ రా, అందరి పేరు లీవేనా? వరుస పెట్టి వాళ్ళే వస్తాను. ఏ గ్రూప్ అనేది? బైపీసీ సెకండ్ ఇయర్. మంచిది మంచిది చదువుకో. ఏబీసీలు చెప్తారా మీకు? ఇంగ్లీష్ మీడియంలా చెప్తారు? ఏబీసీ చెప్తారు. ఏబీసీలు నర్సరీలోనే నేర్చుకున్నాం. అప్పుడు నేర్చుకున్నారా? ఏబీసీలు అన్నీ అత్తయా? మరి ఇల్లే ఇంగ్లీష్ అదేదే ఉంటుందిగా ఇంటికా? చాలా ఉంటుంది, ఇంకా గ్రామర్ అవన్నీ ఉంటాయి. ఊరేళ్ళు దొరుకుతలేరు, ఊరేళ్ళు దొరుకుతలేరు సపరేట్ ఇంటికిరా. రోజుకు 200 వస్తాయి. రోజుకు 200 కాదు, మంచిగా చదువుకుంటే రోజుకు 100 వస్తాయి. అంతేనారా? చదువుకోసి చదువుకోవాలి. అంతేనారా? ఎంతైనా వస్తాయి చదువుకుంటా. జోక్ మర్చిపోకు, చెప్తే. అరే అట్లా కాదురా, నీకు తెలుస్తలేదు సెల్లె భయపడుతుందని కొంచెం ధైర్యం చెప్పిన. అవునా? ఏబీసీలు ఉన్నాయి కదా మొత్తం చెడుగా చెప్పి. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ఇప్పుడు చదవకపోతే చూసి చెప్తా. అరే జెడ్డు కాంచాలి వెనుకకు చదువుకొస్తుంది సెల్లె. చదువు సెల్లె ఇప్పుడు. ZYX. అరే నేను చూస్తా ఇప్పుడు సార్ నేను వస్తాను బొమ్మ మంచిగా వస్తుంది. ZYXWBUTS. నాకు తెలియదు ఇంత ఉన్నారు చెల్లె. అరే కోపగించుతాను మన మీద, మళ్ళీ అబ్జెక్ట్ కంజలు చెప్పు చెల్లె. రెండు రోజులు ZYXWVUTSRQPONM. అయితే తిరమర చదువు ఇట్లా. అయితే చెల్లె ఎవరికైనా కొంచెం కష్టమే. తిరమర చదువు ఎవరైనా చదువుతారా? చదువు
తిరమర చదువు నీకు అత్తలేదు అంటే నువ్వు మంచిగా చదువుతున్నావు అన్నట్టు కరాసలనం సెల్ మా చెల్లె అందుకనే బాగా చెప్పి చూసాం కదా అరే ఇంగ్లీష్ లో మంచిగా చదువుకోమని చెప్పు పట్టు చీర మస్తు ఉంటుందిరా వీళ్ళు కాలేజీ పిల్లగాళ్ళు లెక్కున్నారా మస్తు కళాకారులు లెక్క అంటే ఇప్పుడు టైం వచ్చింది భరతనాట్యం చేస్తావా తరికెట్టు తరికెడదాం నేను కూడా చేస్తారా ఇంటికాడ బర్లాన్ని రాసుకుంటా చేస్తారా ఇంటికాడ బర్లాన్ని రాసుకుంటా ఏం చేస్తావా తరికెడ తరికెట
వ్యోమకేశ నిను హిమగిరి మనసున ప్రేమ పాశమున పిలువంగ యోగి వేష నీ మనసున కలగద రాగలేశమైన హే మహేశ నీ భయద పదాహతి దైత్య శోషణము జరుపంగ భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోన నిజానికే ఇంత చక్కటి డాన్స్ డాన్సులు అనగానే ఇప్పుడు జీడి గింజలు ఇలాంటివి కాదు, అంటే అలాంటివి చేయడం తప్ప నేను అనట్లేదు, కానీ అలాంటి వాటికంటే ఇలా చేసేటువంటి డాన్సులకే సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఇలాంటి ఇంత చక్కగా నేర్పిస్తున్నందుకు మీ కాలేజీ యాజమాన్యానికి, తర్వాత అండ్ మీ ఇలా పేరెంట్స్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇలాంటి వాటితోటి మంచి విలువ ఉంటుంది. చేయండి, నేర్చుకోండి, చేయించండి, చప్పట్లు కూడా కొట్టండి. ఓకే, చాలా చక్కగా చేసినావు. గాడ్ బ్లెస్ యూ. నీ మౌత్ 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 నా మౌత్ నా మౌత్ నా మౌత్ అంత నీ ఇష్టమేనా? మీ దాంట్లో నుంచి అలా పిలుస్తావా? సెకండ్ ఇయర్ వాళ్ళు రాండి గట్టిగా క్లాప్. ఒకసారి టీరా. అయితే కొద్దిసేపటి నుంచి వెళ్ళి రానా వద్దా పోనా వద్దా, అదే అలాంటి దాన్ని ఏమంటావు రా, కన్ఫ్యూజన్లు ఉన్నది అన్నమాట. కన్ఫ్యూజన్ కాదు, కన్ఫ్యూజన్ ఏదన్నా అనుకోరా, నేను గిట్లే అంట సిటీ తీసేళ్ళే. దేవుడా 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 దేవుడా. నీ ముందే దేవుడు ప్రత్యక్షం అయితే నువ్వేం కోరుకుంటావు? నీ పేరు చెప్పలే. మౌనిక. అంటే దేవుడు అంటే ఉరుకుతావా? ప్రత్యక్షం ఏంటంటావు కదా. అయినవా? దేవుడు మనిషి రూపంలో ఉంటారా? అరే అవునవును, అదో మళ్ళీ కనబడతాను. ఏం కోరుకుంటావు? మంచి కోరుకో. కోరుకో దేవుడా అని అన్న పెట్టు ఫస్ట్. దేవుడా? ఏంది బిడ్డ? అరే దేవుడు బతుకుంటే ఇట్లే అంటారు. నాకు కోరిక కావాలి దేవుడా, నాకు కోరిక కావాలి దేవుడా. కోరుకో చెల్లె. మంచి కష్టం. ఇప్పుడు నోట్లు వెళ్తలేవు, నోట్లు వెళ్తలేవు రా. ఇప్పుడు మా త్రివేణి మహిళా కాలేజ్ రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ రావాలని, రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ రావాలని, రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ రావాలని నేను కోరుకుంటున్నాను. దేవుని మాట కూడా చెప్పాలి కదా. చెప్పాలి అమ్మ తల్లి, నన్ను నమ్ముకోకండి అమ్మ, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. స్టేట్ ర్యాంక్ ఏంటి, ఏ ర్యాంకు కావాలని వస్తుంది. కోరుకున్నది అప్రిషియేట్ చేయాలి గట్టిగా క్లాప్. నెక్స్ట్ మీ దాంట్లో చాలా తొందరగా పిలిచే, లేట్ అయిపోతుంది. అంతేనా? తొందర చిట్టీల రౌండ్ లోపల చివరిసారిగా లాస్ట్ పర్సన్. ఓకే వచ్చేళ్ళు మీ వాళ్ళు, మీ వాళ్ళు అందరూ ఇబ్బంది ఇబ్బంది ఇబ్బందికి వస్తారు. కొద్దిగా బోధన లేదు, తినకుండా మా వాళ్ళు ఫాస్ట్ ఉన్నారు. మరి మా వాళ్ళు పెద్దోళ్ళు కదా, కొద్దిగా ఎక్కువ తినేటోళ్ళే. అట్లాంటివా? సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక లాస్ట్ దాంట్లో లాస్ట్ ఒకరు వచ్చిళ్ళు అనమాట. తీపిద్దామా? తీయించు. ఏం పేరు అనే పేరు? శ్రీలేఖ. శ్రీలేఖ. శ్రీలేఖ అనే పాట అట్లా కూడా పాడచ్చా? సినిమా పాట ఉన్నది ఉన్నదా? సరే వెరీ గుడ్. ఇప్పుడు చిట్టు తీస్తాను అనమాట. అదే 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 మనకు దాని మీద ఏదో శరీరం పట్టుకున్నట్టు అనిపిస్తాను. పట్టుకున్నా పట్టుకున్నాడు. అడుగురా నేను చెప్తూ ఇంటారు వాళ్ళు, నువ్వు చిన్న బుత్త బుడంకాయము నేను చెప్ అరే ఒక్కసారి వినండి తల్లులారా, మన చెల్లెమ్మకు నేను ఏమని చెప్పాను?
నా ఎడమ కాలు ఏదో ఎగిరినట్టు అనిపిస్తాను తల్లి. ఆ చిట్టి తీసి కాలు పెట్టుకోవాలన్న తీసింది, నన్ను అడగకుండా. అయితే ఏమొచ్చింది అక్కడ చెప్పాలి ఒకసారి ఒకసారి మా వాళ్ళందరి కోసం. నువ్వే కూరగాయలు అమ్మేదానివి అయితే టమాటాలు వంకాయలు బెండకాయలు పచ్చిమిర్పి కొత్తిమీర అన్ని ఇవన్నీ పెట్టుకోవాలి పెట్టుకోవాలి, అది రూల్ అది ఇందులో. అది వెరీ గుడ్, సైలెన్స్, ఓకే వెరీ గుడ్. నేను అరే శివరాములుగా కొంత పెద్దవాళ్ళు ఆగురా నీ ముచ్చట జరగబోయేది ఏదో నాకు కన్న ముంగడు అట్ట కనబడ్డాయి సాయ సాయ కనబడ్డది కానీ సెల్లే సిచ్చి మంచిగా లేదు మన రాత మంచిగా లేదు దాని అల్లయ్య అన్న తప్పుకునేది ఇప్పిందిరా ఇప్పింది వచ్చింది కార్మిట్ల కాలింది. కానీ కూరగాయలు ఎట్లా అమ్ముతారు తెలియదు ఇప్పుడు చెప్తాం, ఇప్పుడు నేను అమ్ముతాను చూడు. కూరగాయలు అప్పుడు శివరాములు గారు బయటకు వస్తాడు, ఎంత అమ్మా కూరగాయలు అని అడుగుతా. ఎంత కొంత నువ్వు కొంటావా అక్కడో అంతే కదా అడియా. అరే ఓకే అరే ఆగురా, మా చెల్లెకు ధైర్యం లేదు కూరగాయలు అమ్మంతా. మరి ఏమున్నది ఇంకేమన్నా వేరే అమ్ముతావా? చెల్లె పుట్టినాడు అమ్ముతావా? నవ్వింది పిల్ల నువ్వా పైనుంచి జారి పడ్డ చందమామ ముక్క బాబు అనేది లేదు ధైర్యంగా వచ్చేసాను. డబ్బ గంప లేతే పెడుకో జారి చెల్లె కింద పడిపోతా టమాటాలు ముందుగా చెల్లె రావమ్మ మహాలక్ష్మి రావం. కూరగాయలు బెండకాయ బీరకాయ చిక్కుడుకాయ కూరగాయ దోసకాయ పొట్లకాయ కూరగాయలు 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 కూరగాయలు. అరే ఇవే కూరగాయలు అమ్మినట్లేదు మీకు కూరగాయలు కావాలా? కూరగాయలు కావాలా? ఇక్కడ అయ్యో కూరగాయలు ఏం కూరగాయలు ఏం కూరగాయలు ఏం కూరగాయలు చెప్పు ఏం కూరగాయలు చేయలే టమాటో వంకాయ టమాటా రెండు కిలోలకి ఎట్లా తెలియదు తెలియని కూరగాయలు అమ్ముతారా? సో గట్టిగా క్లాప్స్ గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అరే చెల్లెది ఏ తరగతి అని చెప్తా అడుగుతున్నాడు. సెకండ్ ఇయర్ మా తరగతి ఎంపీసీ సెకండ్ ఇయర్. ఎంపీసీ అంటే ఏం చేస్తారు? ఇలా మ్యాథ్స్ ఫిజిక్స్ మొత్తం కూడికలు తీసుకుంటారు అన్ని అత్తయ్య వస్తాయి. దస్కన్ తీసుకుంటూ వచ్చారా నీకు? ఈ రోజులలో లెక్కలు అయితే అరే ఈ రోజులలో లెక్కలు గిట్లా పాడబడ్డాయి. అట్లున్నాయి అప్పట్లో దశకం అంటే మా ఇంటి కన్నా మా అయ్యి అప్పు తీసుకోకురా అంత అనేది, బయలుపోతున్నా సార్ అప్పు తీసుకోరా అంత అనేది. అప్పు తీసుకోవాలంటే అందులో తీసుకోవాలి బయట తీసుకునేది అంతేనా? ఎల్లదైనా అప్ప అప్పే నువ్వు నువ్వు పెద్ద చదువులు చదివితే నాకు చెప్పకు. నీ లాస్ట్ రౌండ్ లో మీ దాంట్లో నుంచి వస్తా ఫస్ట్ ఇయర్ కమాన్.